Hello, hi everyone, welcome to our channel. Today jarinatuvanti RRB NTPC morning shift lo adiginatuvanti questions osar chuddam friends. Ee questions anni memory based evaraithe exam rasaro vaallu cheppinatuvanti questions kabatti ee full questions aithe meekaithe maximum undakapovachu. Okay, ikkada chudandi first question em adigaru chuddam osari. Article 239 anedi deniki sambandhinchindi question aithe adagaram jarigindi. Idu vachesi kendra palita prantham gurinchi సంబంధించిన క్వశ్చన్ అయితే ఇది వచ్చేసి ఆర్టికల్ 239 అనేది యూనియన్ టెరిటరీ గురించి సంబంధించినది. అదేవిధంగా మనకు ఐపీసీసీ ఫుల్ ఫామ్ అయితే అడగడం జరిగింది. ఐపీసీసీ ఫుల్ ఫామ్ అడిగారు, ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతున్నారు. మనకు కంప్యూటర్ గురించి ఉన్నది కదా, కంప్యూటర్ గురించి ఫుల్ ఫామ్స్ ఉంటాయి మనకు, అవన్నీ చూసుకోండి ఒకసారి. ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతున్నారు. ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఐపీసీసీ. ఓకే, ఇది వచ్చేసి ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ వైడ్ వెబ్లో ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తారని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. వరల్డ్ వైడ్ వెబ్లో వచ్చేసి ఏ ప్రోటోకాల్ను యూజ్ చేస్తారు. ఇందులో వచ్చేసి మనకు HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకు ఏమి యూజ్ చేయడం జరుగుతుందంటే HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అయితే ఇందులో అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మజులి ఐస్లాండ్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అనేది క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇది వచ్చేసి బ్రహ్మపుత్ర నది ఒడ్డున అయితే ఉంది. ఓకే, అదేవిధంగా ఇంకా అటామిక్ నెంబర్ 30 ఎలిమెంట్ నేమ్ అయితే అడగడం జరిగింది. పరమాణు సంఖ్య 30 యొక్క పరమాణు సంఖ్య యొక్క ఎలిమెంట్ అంటే ఈ మూలకం యొక్క ఆ యొక్క నేమ్ అయితే అడగడం జరిగింది. దీని యొక్క ఎలిమెంట్ 30 యొక్క నేమ్ వచ్చేసి జింక్, గుర్తుపెట్టుకోండి. మనకు అటామిక్ నెంబర్స్ కూడా అడుగుతున్నారు. మనకు పీరియాడిక్ టేబుల్ మీకు డెఫినెట్గా చెప్పాను కదా, మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ డెఫినెట్గా మనకు పీరియాడిక్ టేబుల్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి బాగా చూసుకోండి పీరియాడిక్ టేబుల్ గురించి. మనకు కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ, అదేవిధంగా ఫిజిక్స్ నుంచి దాదాపు ఒక 15 నుంచి 16 క్వశ్చన్స్ అయితే ఎన్టీపీసీలో అయితే రావడం జరిగింది. కాబట్టి ఒకసారి బాగా చూసుకోండి జనరల్ సైన్స్ పాటు కూడా. అదేవిధంగా ఇంకా బోడో లాంగ్వేజ్ అనేది దేనికి రిలేటెడ్ అనేది కూడా అడగడం జరిగింది. అంటే ఏ రాష్ట్రానికి అనే కాన్సెప్ట్లో కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అదేవిధంగా సబ్లిమేషన్ ప్రాసెస్, సబ్లిమేషన్ అంటే ఆల్రెడీ మీకు మన లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. మీకు సబ్లిమేషన్ అంటే ఉత్పతనం. మనకు ఉత్పతనం అంటే ఏంటంటే మనకు ఘన పదార్థం నుంచి నేరుగా వాయు పదార్థంగా మారితే దానిని మనం ఉత్పతనం అంటారు. మనకు ఉదాహరణకు వచ్చేసి మనకు ఉదాహరణలు కూడా మీకు లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. మనకు కర్పూరం వచ్చేసి కర్పూరాన్ని మనం డైరెక్ట్ అది ఘన పదార్థం నుంచి డైరెక్ట్ వాయు పదార్థంగా మారుతుంది. అది దాని సాలిడ్ నుంచి గ్యాస్గా మారుతుంది. దాని ప్రాసెస్ అయితే అడగడం జరిగింది. సబ్లిమేషన్ ప్రాసెస్ అయితే అడగడం జరిగింది ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చేసి. అదేవిధంగా క్రింది వారంలో టోక్యో పారా ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించింది మనకు టోక్యో పారా ఒలింపిక్స్ జరిగాయి కదా, 2020లో జరగాల్సినటువంటి టోక్యో పారా ఒలింపిక్స్ వచ్చేసి 2021లో జరిగాయి కదా, అవి వచ్చేసి దాని గురించి టోక్యో పారా ఒలింపిక్స్ గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. 2 మెడల్స్ సాధించిందనేసి కింద ఆప్షన్లు బట్టి మనకైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇంకా వచ్చేసి చెస్ న్యూ గ్రాండ్ మాస్టర్ అయితే గురించి అడగడం జరిగింది. వచ్చేసి రమేష్ ప్రభు వచ్చి దీనికి ఆన్సర్ వచ్చేసి చెస్ న్యూ గ్రాండ్ మాస్టర్ గురించి కూడా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అదేవిధంగా రైల్వే ఓల్డెస్ట్ యూనిట్ ఆఫ్ రైల్వే గురించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకే, రైల్వే ఓల్డెస్ట్ యూనిట్ ప్రొడక్షన్ గురించి ఏదో క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. రైల్వే గురించి చూసుకోండి, రైల్వే మనకి ఎందుకంటే మనకు రాసే ఎగ్జామ్ కూడా రైల్వే సంబంధించింది కాబట్టి రైల్వే ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూసుకోవాలి. రైల్వే సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ దానికి స్టాటిస్టిక్ కానీ ఏమైనా ఉన్నట్లయితే క్లియర్గా మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైల్వే గురించి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా సాహిత్య అకాడమీ ఎప్పుడు ఏర్పాటు చేశారనే క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఇది వచ్చేసి 1954 వచ్చేసి దీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చంపారణ్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది అనే క్వశ్చన్ కూడా అడగడం జరిగింది 1917. అదేవిధంగా విద్యుత్ ఆవేశం ఇది వచ్చేసి ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. యూనిట్ ఆఫ్ ఛార్జ్, దీని వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అంటారు. యూనిట్ ఆఫ్ ఛార్జ్ అంటే విద్యుత్ ఆవేశం, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటారు మనకు. విద్యుత్ ఆవేశం ఇంగ్లీష్లో వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జ్. దీని యొక్క ప్రమాణాలు వచ్చేసి కూలుం, దాని వచ్చేసి క్యాపిటల్ క్యూతో చూపిస్తారు. క్యాపిటల్ క్యూ లేకుంటే క్యాపిటల్ స్మాల్ క్యూతో చూసేసిన జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకా వచ్చేసి ఎల్ఐ సింబల్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్, పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎల్ఐ సింబల్ దాని యొక్క ఎలిమెంట్ మూలకం పేరు అయితే అడగడం జరిగింది. ఎల్ఐ అంటే మనకు
మనకు ఆల్రెడీ తెలుసు మనకు ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ ఉంటుంది, సెకండ్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్స్ ఉంటుంది. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఎల్ఐ అనేది ఏ యొక్క ఎలిమెంట్ అయితే అడగడం జరిగింది, ఏ మూలకం అడగడం జరిగింది, వచ్చేసి లిథియం గుర్తుపెట్టుకోండి. మనకు చెప్పాను ఆల్రెడీ మీకు పీరియాడిక్ టేబుల్ గురించి అడుగుతున్నారు అనేది. అదేవిధంగా మనకు ఎంఎస్ ఎక్సెల్ గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అదేవిధంగా 2011 సెన్సెస్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అదేవిధంగా అవార్డ్స్ గురించి కూడా, అదేవిధంగా పిఎస్ఎల్వి గురించి కూడా, రాకెట్ లాంచెస్ ఉంటాయి కదా వాటి గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అదేవిధంగా మనకు ఢిల్లీ సుల్తాన్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఈ విధంగా ఓవరాల్గా మనకు ఇంకా క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం మనకు ఎన్టీపీసీలో 50 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 50 క్వశ్చన్స్ అయితే అడుగుతారు మనకు. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ ఎందుకంటే మెమరీ బేస్డ్ గుర్తుండకపోవచ్చు కాబట్టి వాటిలో కొన్ని క్వశ్చన్స్ ఏదైతే అడిగారో వాటి క్వశ్చన్స్ అయితే ఎవరైతే రాసినటువంటి వ్యక్తులు ఏదైతే చెప్పినటువంటి క్వశ్చన్స్ అయితే ఈరోజు అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ నెక్స్ట్ రాయబడేటువంటి ఎన్టీపీసీ రాయబడేటువంటి నెక్స్ట్ లెవెల్స్ కానీ కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎక్కడెక్కడ అడుగుతున్నారు అనేది బాగా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అడుగుతున్నారు, ఆర్టికల్స్ గురించి అడుగుతున్నారు గుర్తుపెట్టుకోండి. మనకు ఆర్టికల్స్ దేనికి సంబంధించి అడుగుతున్నారు, అదేవిధంగా మనకు టోక్యో పారా ఒలింపిక్స్ కానీ ఒలింపిక్స్ గురించి కూడా చూసుకోండి. అదేవిధంగా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ పాలిటీ కానీ హిస్టరీ గురించి కానీ ఎక్కడ ఏ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు అనేది బాగా మనకు ఐడెంటిఫై చేసి ఆ యొక్క టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.